ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరు వేసే టెంట్లు సరిపోవు, ఈ టెంట్లో ఎంతమంది ఉన్నారో ఈ ఒక్కటే పక్క అంతమంది ఉన్నారు. ఒక విషయంలో ఒక విషయానికైతే ఇలా తేలిపోయింది, సత్తుపల్లి నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో వెంకట వీరయ్య గారు కనీసం 70-80 వేల మేడతో గెలిచిపోతారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతా ఉంది. దానికి ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ముందు కొంచెం పైనుంచి వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని 100,000 ట్రాక్టర్లు ఇంకా రోడ్డు మీద ఉన్నాయి మందిని నింపుకొని. ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. అందుకే ఈ గ్రౌండ్ సరిపోతలేదు, ఈ సభ కూడా సరిపోతలేదు. అది వెంకట వీరయ్య గారి మీద ఉన్న అభిమానం అని మనవి చేస్తూ ఉన్నా. కొద్దిగా సీటీలు కొట్టడు బంద్ చేయాలి తమ్ముడు. సీటీ కొట్టద్దు. ఈల అయ్యేద్దండి దయచేసి. చివరికి బాగా అయిద్దాం ఈల ఇప్పుడద్దు. సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం, ఆలోచన శక్తి ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. నేను ఒకటే ఒక మాట మీతో మనవి చేస్తా. ఎలక్షన్లు చాలా వస్తాయి పోతాయి, ఎవడో ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య, పుల్లయ్య కాకపోతే మల్లయ్య గెలుస్తూనే ఉంటారు. అది పెద్ద విషయం కాదు కదా. ఎవడు వద్దన్నా ఎవడు కాదన్నా 30 తారీఖు నాడు ఎలక్షన్ అయిపోతుంది, 3 తారీఖు నాడు కౌంట్ అవుతుంది. ఎవడెవడో ఎక్సో వయోజ్యడో గెలుస్తారు గ్యారంటీ. అంతే, నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు, మీరు కార్యకర్తలు డిస్టర్బ్ చేయదు. ఆవేశమంతా లాస్ట్లో, ఎందుకంటే మనం ఆలోచన కూడా చేయాలి కదా. ఆలోచన చేయకనే ఈ గతి ఉన్నది భారతదేశం. మీ అందరితో నేను కోరేది ఏంటంటే ఎన్నికలలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సన్న వెంకట వీరయ్య గారు బీఆర్ఎస్ నిలుచున్నారు, ఎవరో ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు, ఇంకొక ఆయన బీజేపీ ఉంటాడు. ఉంటే బహుశా ఇంకెవడనే లేను పులేని ఉంటే ఉండవచ్చు. ఈ వ్యక్తులను కూడా చూడాలి, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళ అనుభవం ఏంది, వీళ్ళ కార్యదక్షత ఏంది అనేది చూడాలి. ఒకటి దీన్ని మించి వీళ్ళని గెలిపించడం ద్వారా ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళ వెనుక ఏ పార్టీ ఉన్నది, ఆ పార్టీ చరిత్ర ఏంది, ఆ పార్టీ వైఖరి ఏంది, ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, ప్రజల గురించి ఆ పార్టీ ఏది ఏ పద్ధతిలో ఆలోచిస్తున్నది అనేది దయచేసి ప్రజలు గమనించాలి. ఎవడో చెప్పిండని ఓటు వేయడం కరెక్ట్ కాదు. మా కులం వాడు నిలిచినని ఓటు వేయడం కూడా కరెక్ట్ కాదు. ఓ కులాన్ని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పటిదాకైతే ప్రజలు తమ సొంత విచక్షణతోని నిజానిజాల గురించి నిలబడి ఆలోచించి ఓటు వేయడం జరగదో అప్పటిదాకా ప్రజాస్వామ్యానికి పరిణతి రాదు 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 అనే మనవి చేస్తూ ఉంది. డెమోక్రటిక్ మెచ్యూరిటీ, ప్రజాస్వామ్యంలో పరిణతి ఏ దేశంలో ఏ సమాజంలో వచ్చిందో అక్కడ చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ చైతన్యం మన దేశంలో కూడా రావాలి. ఒకటే ఒక మాట చెప్తాను, ఈ ఒక్క మాటతో మీకు మొత్తం చరిత్ర అర్థమవుతుంది, వ్యవహారం కూడా అర్థమవుతుంది, రాజకీయ కుళ్ళు కూడా మీకు అర్థమవుతుంది. దళిత బంధు అనే పథకం పుట్టించిన మగవాడు ఎవడండి ఈ దేశంలో? కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు అని ఏమన్నా ఉండేనా ఈ భారతదేశంలో? ఉండేనా? నన్ను ఎవడడిగిండి పెట్టమని? ఎవడన్నా ఈ మగవాళ్ళు ధర్నా చేసినారు, నాకెవడన్నా దరఖాస్తు ఇచ్చినాడు? మరి ఎవడు పెట్టిండు, ఎందుకు పెట్టినాము? దయచేసి ఆలోచన చేయాలి. ఇది ఊరికే అల్లా తప్పగా ఎప్పుడు పెట్టినామండి? ఓట్ల అప్పుడు పెట్టినామా? ఓట్ల ముందు పెట్టినామా? ఎన్నికలు లేవు, మనులేవు, ఏం లేవు, దళిత బంధు పెట్టినాడు,
ఎవరు నన్ను అడగలేదు అది ఒక పెద్ద విషాదకమైన గాథ మన దేశానికే మాయని మచ్చ మొత్తం యావత్తు భారత సమాజం సిగ్గుతోని తలదించుకోవాల్సినటువంటి అంశం నేను గొప్పలు చెప్పుకునే అంశం కాదు 75 ఏళ్ల కృతం స్వతంత్రం వస్తే ఆనాడే దళితుల పరిస్థితి బాగలేదు మనందరికీ తెలుసు ఆనాడు కాదు యుగ యుగాల నుంచి తరతరాల నుంచి ఈ దళితుల పరిస్థితి బాగలేదు అనిచివేతకు గురైనారు వివక్షకు గురైనారు ఊరు నుంచి వెలివాళ్ళలో ఉన్నారు మీరు అంటరాని వాళ్ళు అని నిందలకు గురైనారు జాషువా లాంటి మహా కవి కూడా బాధపడి గాయపడి కావ్యాలు రాసినటువంటి సందర్భం మనం చూసాం ఎందుకు దళిత జాతి ఆ విధంగా ఉండాలి వాళ్ళు మనుషులు గారా మనలాగా పుట్టలేదా మన సాటి మానవులు గారా ఎందుకు ఉండాలి ఇలా పెద్ద పెడబొబ్బలు పెట్టేటువంటి అనేక జెండాలు మూడు రంగుల జెండాలు ఎర్రెర్ర జెండాలు పచ్చపచ్చ జెండాలు ఏం చేసినండి వీళ్ళు ఒకసారి గుండె మీద చేసి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏ జెండలు ఏం చేయలే దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు దళితులకు అరిచేతికి బెల్లం పెడతా నీకు మోచేతికి ఇది పెడతా నీకు చక్కెర గోళీలు ఇస్తా నీకు చాక్లెట్లు ఇస్తా అని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు బులిపిచ్చి మురిపిచ్చి మోసం చేసి దశాబ్దాల తరబడి వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప వాళ్ళ నిజమైన శ్రేయస్సు గురించి ఎవరు కూడా ఆలోచన చేయలే వాళ్ళని మనుషులుగా గుర్తించలే ఇయాల కూడా ఉత్తర భారతదేశంలో రోజు దళితుల మీద దాడి జరగని రోజే గడవదు ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో బీహార్లో రాజస్థాన్లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి ఏంది వివక్ష ఏంది దురాగతం ఇది ప్రజాస్వామ్య దేశమా అరాచకమా దీన్నంతా కూడా క్రోడీకరించి ఆలోచించి ఇయాల నేను ముఖ్యమంత్రి అయినాక కాదు నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకున్న పిడికెడ మంది కార్యకర్తలతోని ఆనాడే దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమం పెట్టుకున్నాం కొన్ని కార్యక్రమాలు చేసినాం ఈరోజు దళిత బంధుకు కూడా అదే స్ఫూర్తి అనే మనవి చేస్తా ఉన్నాం మొదటి టర్మ్ తర్వాత రెండో టర్మ్లోకి వచ్చినాక తెలంగాణ ఆదాయం కొంచెం మెరుగుపడ్డాక మీరందరూ చూస్తూ ఉన్నారు ప్రభుత్వ వైఖరి ఏ స్కీమ్ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని స్కీమ్లే చాలా ఉన్నాయి బీఆర్ఎస్ ఎలక్షన్ ప్రణాళికలో చెప్పిన వాటికంటే 10 రెట్లు మేము చాలా ఎక్కువ చేసినాం ఆలోచన చేసినాం పత్రికా విలేకరులతోని మిత్రులతోని మేధావులతోని ఆలోచన చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఏది అవసరమో దాన్ని పెట్టుకుంటూ ముందుకు పోయినాం ఆబగా 10 ఓట్లు రావాలి ఈ ఎన్నిక గడవాలి ఈ పూట గడవాలి అనే కిరికిరి రాజకీయాలు మేము ఆలోచన చేయలే ఎందుకంటే మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం మాకు బాధ్యత ఉంది దీన్ని ఎట్లన్నా చేసి బాగు చేయాలి 100కి 100% బాగు చేయాలి చిల్లర రాజకీయ ప్రయోజనం కాదు బ్రహ్మాండంగా బాగు చేయాలి మేము పెన్షన్లు పెట్టినాం ఎక్కడ మొదలు పెట్టినామండి మొదలు 1000 రూపాయలే పెట్టినాం తర్వాత 2000 రూపాయలు చేసుకున్నాం కళ్యాణ లక్ష్మి పెట్టినాం ఎంత పెట్టినాం మొదలు 50000 పెట్టినాం తర్వాత 75000 చేసుకున్నాం తర్వాత 1,00,000 రూపాయలు చేసుకున్నాం అట్లనే క్రమక్రమంగా ఎట్టెట్ల పరిస్థితి పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం ఎట్టెట్ల పెరుగుతూ ఉంటే అట్టట్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం దానిలో నుంచి భాగంగా వచ్చిందే దళిత బంధు నేను మొదటి టర్ములని ఆగమాగం పెట్టలే దళితుల ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళం అయితే మొదటి టర్మ్ ఎండింగ్లో సెకండ్ టర్మ్ స్టార్టింగ్లో మేము పెట్టేవాళ్ళం మురిపిచ్చేవాళ్ళం అయితే కానీ అట్లా మేము చేయలే సెకండ్ టర్మ్ ఆటోమేటిక్గానే స్వాభావికంగానే గెలిచిన తర్వాత దళిత వర్గాల గురించి మనం ఇప్పుడు ఏదైనా మొదలు పెట్టాలే కార్యక్రమం అని తీసుకున్న అది కూడా ఒక సంవత్సరం కరోనా వల్ల ఆలస్యమైంది ఈ కరోనా దరిద్రం లేకపోతే నోట్ల రద్దు కాకపోతే ఇంకో సంవత్సరంన్నర ముందు ఈ ప్రోగ్రాం జరిగేది ఆ తర్వాత పెట్టిన ప్రోగ్రాం ఇంతకుముందే వీరయ్య గారు చెప్పినట్టు మొదలు హుజూరాబాద్ నియోజకవర్గం 100కు 100% అమలు చేసినాం ఆ తర్వాత ఇదే జిల్లాలో చింతకాని మండలంలో అక్కడ బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీలో 100% కుటుంబాలకు ఇచ్చినాం మమ్మల్ని ఎవరు అడిగినండి బట్టి విక్రమార్క దరఖాస్తు ఇచ్చిండా నాకు ఎవరైనా అడిగినారు అన్నాను మా అంటలు మేము సెలెక్ట్ చేసుకుని 4 మండలాలు తీసుకున్నాం ఒకటి తూర్పు భాగంలో చింతకాన్లో మేము మా ఎమ్మెల్యే నేను ఆ రోజు సత్తుపల్లి పెట్టకపోదునా మా ఎమ్మెల్యేకి రావాలి మా సన్న వెంకట వీరయ్యకి పేరు రావాలి అని కుచ్చితంగా స్వార్థంగా మేము ఆలోచించలే ఆ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్న కాడ చింతకాని మండలంలో పెట్టినాం అది మా నిజాయితీ గీటురాయి
మా దగ్గరనే పెట్టుకుందాం కదా మేమంతా స్వార్థ రాజకీయ నాయకులమైతే అంత సంకుచితంగా ఆలోచించే వాళ్ళమైతే మా ఎమ్మెల్యే లేరా మాకు ఇద్దరు మేము మా దగ్గరనే పెట్టుకునే వాళ్ళం కానీ అట్లా చేయలే దాన్ని తీసుకెళ్లి చింతకాని మండలంలో పెట్టినాం అక్కడ చారగొండ మహబూబ్ నగర్లో పెట్టినాం నిజాం సాగర్లో పెట్టినాం అదే విధంగా తిరుమలగిరి నల్గొండ జిల్లాలో పెట్టినాం ఇట్లా నాలుగు జిల్లాలలో నాలుగు తీసుకున్నాం ఎందుకు పరిశీలన కోసం అవగాహన కోసం ఇది ఎట్లా పోతా ఉంది పథకం ఎట్లా అమలవుతా ఉంది దాన్ని ఇంకా ఏమేం మార్పులు చేయాలి ఇంకా దాన్ని ఎట్లా మెరుగుపరచాలి అనే విషయాలు అర్థం చేసుకోవడం కోసం నాలుగు డిఫరెంట్ జిల్లాలలో పెట్టినాం సత్తుపల్లి నియోజకవర్గాన్ని మనం పెట్టినాం అదే టైంలో కొద్దిసేపటి తర్వాతనే ఎలక్షన్ వచ్చేసింది ఎలక్షన్ నోటిఫికేషన్ కొంచెం ముందు వచ్చింది ఇంకో నెల గడిచినాక రావాల్సింది వాస్తవానికి ముందే వచ్చేసింది కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా వెంటనే పోయి దరఖాస్తులు ఇచ్చి ఆపాలి ఆపాలి అని ఆపినోడే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది ఎలక్షన్ల కోసం పెట్టిందని ఎలక్షన్ల కోసమే పెట్టినామా కేసీఆర్ పెడతాడా అట్లా మిషన్ భగీరథ నీళ్ళు ఎలక్షన్ కోసమే తెచ్చినామా సీతారామ ప్రాజెక్టు కట్టమని నాకు ఎవడన్నా చెప్పిండా పోని ఈ జిల్లాలో ఇంత పెద్ద బలుపు రాజకీయాలు చేసిన నాయకులున్నారే వాళ్ళ కలలనన్న సీతారామ ప్రాజెక్టు కట్టచ్చని ఆలోచన వచ్చిందా వాళ్ళ జన్మలు ఆలోచించిండ్రా అక్కడ ఎత్తు ఎత్తు ప్రాంతం అంతా మొత్తం నాశనమైపోతూ ఉంటే గిరిజన ప్రాంతానికి నీళ్లు రాకుండా పోతే ఆ పాత ఏది సుజాత నగర్ కాన్స్టిట్యూన్సీ ఏరియా నాశనమైపోతూ ఉంటే ఎండిపోతూ ఉంటే ఎవడు పట్టించుకోలే ఈ ముత్యమంత బెత్తడంత నాగార్జున సాగర్ వారుతుంది దీనికే సంకలు గుద్దుకొని వీడికే ఉన్నారు తప్ప పై ప్రాంతాలకు మెట్ట ప్రాంతాల గురించి ఆలోచన చేయలే నేను ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా మళ్ళీ కూడా మీకు చెప్తా ఉన్నా ఆరు నూరైనా ఇప్పుడు ఈ రాష్ట్రంలో గెలవబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎవడు ఆపలేడు ఇవన్నీ తాత జేజమ్మ వశం కాదు ఇక్కడ ఒకడిద్దరు కర్ణక దమనకులు ఉన్నారు ఈ జిల్లాలో ఒకడు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్ తరఫున నిలబడ్డు అని ఎవరిని కూడా నేను అసెంబ్లీ వాకిలు దొక్కని అంటాడు ఇప్పుడు ఈ ముందరున్న సమాజంకి మంది ఎవరైతే ఈ టోపీలు కనబడుతున్నాయో ఈ జెండాలు కనబడుతున్నాయో ఈ అక్క చెల్లెలు కనబడుతున్నారో మీరు అనుకుంటే దుమ్ములే కదా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో సంద్ర వెంకట వీరే ఒకసారి కాదు నాలుగవసారి పైల్వాన్ లాగా సత్తుపల్లి పైల్వాన్ లాగా శాసనసభలో అడుగు పెట్టడా మళ్ళీ ఇదే నామా నాగేశ్వరరావు ఖమ్మం పైల్వాన్గా ఖమ్మం ఎంపీగా మీ ఆశీస్సులతో లోక్సభలో అడుగు పెట్టడా అంటే ఎంత అహంకారం ఏం అహంకారం నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి ఇన్ని పనులు చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తిని నేను కూడా అన్న అంత అహంకారంగా నిన్ను రానీయావా నీ లిబనీయా నేను ఊసుడనీయావా అని వండనీయా అని నేను కూడా మాట్లాడా నాలుగు పైసలు జేబులకు రాగానే ఇంత అహంకారమా ఇంత మదమా ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తుందా ఈ డబ్బు రాజకీయాలు ఈ అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఈ జిల్లాలో దయచేసి జిల్లా మొత్తం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇది వ్యక్తుల పోరాటం కాదు వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు పార్టీల మధ్య పోరాటం ఏ పార్టీ ఏం చేసింది ఏ పార్టీ వైఖరి ఏంది ఎవరు ఏం చేసిండ్రో అన్ని ప్రజల ముందర ఉన్నాయి మీ ముందరనే ఉంది చరిత్ర పదేళ్లకు ముందు 50-60 ఏళ్ళు వరుసగా పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొద్ది రోజులు తెలుగుదేశం ఉండే కానీ మొత్తం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పరిపాలన చేసిందే కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెసు మనమేం చేసినామో ఈ 10 ఏళ్లలో మీ కన్న ముందు లేదా మీ ఎవరో వచ్చి చెప్పన్నా మీరేమైనా చిన్నపిల్లలా చెప్తే గోల్మాల అవుతారా దయచేసి నేను అక్కడనే మిమ్మల్ని కోరుతా ఉన్నా అందుకే నేను సీటీలు వద్దని చెప్పింది నేను కోరుతున్నది ఎందుకంటే మనసు విప్పి హృదయంతోని ఏది నిజమో ఏది మంచో ఆలోచన చేయాలి కూరగాయల మార్కెట్లకు పోయి కూరగాయలు కొట్టమండి అని మన పుచ్చులుంటే ఏరేస్తామా లేదా ఒక కుండ కొంటే ఒక కూజా కొంటే కూడా కొట్టి చూస్తాం ఇది పర్రె ఉన్నదా మంచిగున్నదా పలిగిందా కొండనా మంచి కొండనా అని ఆ మాత్రం విచక్షణ ఓటేసే ముందు ఉండద్దా ఎందుకు చెప్తున్నా నేనంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం ఒకటే ఒక శక్తి మీ సొంత ఓటు అది మిమ్మల్ని ఎవ్వరు నియంత్రించరాదు మిమ్మల్ని ఎవ్వరు ఆపరాదు మీ స్వశక్తితోని మీ నిర్ణయంతో వేయాలి అట్లా ఓట్లు వేసే రోజు వచ్చిన నాడే ఈ భారతదేశం బాగుపడుతుంది తప్ప ఇంకా ఏం చేసినా కూడా మీని కడపదొక్కనీయా వాడిని అన్నం తిననీయా మీని వండుకోనీయా అనేటువంటి
ఫాల్తుగాళ్ళు ఈ పనికిమాలిన వాళ్ళు రాజకీయాలు ఇంత అహంకారపూరితంగా మాట్లాడే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గడియారాలు వంచుడు, పైసలు వంచుడు, మందుగుండు సామాగ్రి దించుడు, ఇదా రాజకీయం. దీన్నే అంటారా రాజకీయమని? నువ్వు ఇచ్చే 60-70 రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు. ఎవరికి కావాలని 70 రూపాయలు 80 రూపాయల గడియారం కావన్నా? ఆ గడియారంలో బొమ్మ కావన్నా? లేకపోతే మన కడుపు నిండా అన్నం మనకు ఆత్మ గౌరవం కావన్నా? ఇది ఆలోచించాల. ఇది శక్తి రావాలి, శక్తి ప్రజలలో. అది వచ్చినాడు మనల్ని ఎవడు కూడా ఓడించలేడు, అది రానున్నాడు మనల్ని ఎవడు కాపాడలేడు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, 100% సత్తుపల్లి వెంకట వీరయ్య గారికి ఒక పేరుంది. ఎక్కడ ఏ ఊరు కానీ, ఏ మండలం కానీ, ఏ ప్రజలు కానీ ఫోన్ చేస్తే పక్షిలాగా వచ్చి వాలిపోతాడు. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు చెప్తారు నాకు, సార్ ఆపద్ బంధు వ్యాన్ కానీ అంబులెన్స్ కానీ అది ఆలస్యమవుతుంది కానీ మా ఇంకా వీరయ్యకి మాత్రం ఆలస్యం కాస్తారని చెప్తారు. అంత ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి, ఒక సిపిఎం ఆదర్శాల నుంచి, ఆ సిద్ధాంతాల నుంచి పుట్టి ఒక కార్యకర్తగా ఎదిగి ప్రజా కార్యకర్తగా ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన సండ వెంకట వీరయ్య. పనులు ఏం చేసిండో మీకు తెలుసు. అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు. మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బార్డర్లో మీరున్నారు. వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం మీకు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర. మీకు కనబడతా ఉంది. మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు. మీకు బతుకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుంది అన్నారు. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు. ఇప్పుడు వారి ధాన్యం మన దగ్గర పేమెంటు ఇమ్మీడియట్గా ఇస్తూ ఉన్నాం, బ్యాంకులో పడతా ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. అట్లన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి. ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూర్చొని ఆయన కర్ర పట్టుకొని చూపించాడు, ఇగో ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది, మీ కారు చీకటి వస్తాయని చెప్పింది. ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి, వాళ్ళే చీకటి ఉన్నారు తప్ప మనం లేం. ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రో. గతంలో ఎక్కడ చూసినా ఖమ్మంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జనరేటర్లు, ఇన్వెస్టర్లు, స్టెబిలైజర్లు ఉండేటి. ఇలా అవన్నీ మంత్రమేసినట్టే మాయమైపోయినాయి. మోటార్ వైండింగ్ దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఆ దుస్థితి లేదు. కరెంటు ఏ విధంగా ఉండే, ఇలా ఏ విధమైన కరెంటు వచ్చింది మీరే దానికి ప్రత్యక్ష సాక్షి. భారతదేశంలో 24 గంటల రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చే, ఉచిత కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. నేను మనవి చేస్తూ ఉన్నా, అది కూడా మీరు గమనించాలి. దయచేసి మీరు సీరియస్గా ఆలోచించాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆయనకు అహంకారం ఉన్నది, ఒక పిచ్చి ఉన్నది ఆయనకు, ఒక విధానం ఉన్నది, దిక్కుమాలిన విధానం. ప్రైవేటైజేషన్ 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 అంత ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాడు. దేశ ఎల్ఐసిని కూడా అమ్ముతూ ఉన్నాడు. రైల్వే ప్రైవేటైజేషన్, విమానాశ్రయాలు ప్రైవేటైజేషన్, మొత్తం ప్రైవేటైజేషన్ అని పోతూ ఉన్నాడు. అదే పిచ్చిలో కరెంటు రంగం కూడా ప్రైవేటైజేషన్ అని పెట్టినాడు. కానీ నేను మన దగ్గర ప్రభుత్వ రంగంలో పెట్టినాం. భద్రాద్రి పవర్ ప్లాంట్ కట్టినా, 4000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టినా, ఇంకా ఏది కట్టినా మన గవర్నమెంట్ ఆధ్వర్యంలో, మన జెన్కో ఆధ్వర్యంలో పెట్టినాం. కానీ ఒక మెగావాట్ కూడా ప్రైవేట్ వానికి ఇయ్యలే. దాని మీద కోపగించుకున్న నరేంద్ర మోడీ ఒక షరతు పెట్టాడు, నువ్వు వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెట్టాలి కేసీఆర్, పెడతావా లేదన్న? నేను సత్యమే పెట్టాను నేను చెప్పింది. నీకు సంవత్సరానికి 5000 రూపాయలు కట్ అన్నాడు, అంటే 25000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. 25000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా భరించినా కానీ నేను రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే. నేను చెప్పిన, నేను బతికుండంగా రానియ మీటర్లు అని చెప్పిన. ఎందుకు? మనకు ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి ఏ కొద్ది ప్రాంతాల్లో తప్ప మిగతా తెలంగాణ అంతా ఆగమాగం అయి ఉండే, చెట్టుకోడు గుట్టకోడు అయి ఉండే, వలసలు పోయి ఉండిరి, కరెంటు రాదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు రావు, సాగర్ ఆయకట్టను పోదులు కొడితే సంవత్సరానికో 2 సంవత్సరాలకోసారి ఒక పంటకు నీళ్ళు వచ్చేది. ఆ దుస్థితి మీకు తెలుసు. ఎప్పుడు ఉద్యమాలు జరుగుడు, నీళ్ళ కోసం అసెంబ్లీలో మాట్లాడు, పైరవీలు చేసుడు, అవన్నీ కూడా జరిగేది. ఈ దుస్థితి పోవాలి.
ఒక పాలసీగా తెలంగాణలో అద్భుతమైన వ్యాపార స్థిరీకరణ జరగాలి రైతు బ్రహ్మాండమైనటువంటి కలకలలాడుతుండాల రైతు ముఖము రైతులు బాగుంటే గ్రామాలు చల్లగా ఉంటే దేశమంతా చల్లగా ఉంటదని ఒక పాలసీ ప్రకారంగా మూడు నాలుగు స్కీములు పెట్టినా ఒక కరెంటే కాదు రైతాంగానికి నీటి తీరువ బకాయిలు రద్దు చేసినాం నీటి తీరువ శాశ్వతంగా తీచవతల పడేసినాం ఇలా నీటి తీరువ లేదు అదే విధంగా ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ఉచితంగా ప్రాజెక్టుల నీళ్ళు ఇస్తా ఉన్నాం పెట్టుబడి కింద రైతు బంధు పెట్టి సంవత్సరానికి 10000 రూపాయలు ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో దాన్ని పెంచుకోబోతా ఉన్నాం అట్లనే ధాన్యం అంతా కూడా నష్టం వచ్చినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తా ఉన్నాం కొనుగోలు చేసినటువంటి వారం లోపల బ్రహ్మాండంగా వాళ్ళ డబ్బులు బ్యాంకులో వేస్తా ఉన్నాం అంతేకాదు మరొక పెద్ద పాలసీ మీ అందరి కన్నుల ముందే ఉంది ధరణి పోర్టల్ తెచ్చినాం ఎవడెవడతో వాందే పెత్తనం రైతుల భూములు సొంత భూములు కానీ దాని మీద విఆర్ఓ పెత్తనం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెత్తనం ఎంఆర్ఓ పెత్తనం ఆర్డీఓ ఒక పెత్తనం జాయింట్ కలెక్టర్ ఒకటి కలెక్టర్ ఒకటి రెవెన్యూ సెక్రటరీ ఒకటి ఇందులో ఎవరికి కోపం వచ్చినా రైతు రికార్డు కోలుమాలైతే ఈ భూమి ఆయనకి రాయటం ఆయన భూమి ఈయనకు రాయడం తాకులాటలు పెట్టడం పంచాయతీలు పెట్టడం కోర్టుల చుట్టూ దింపడం ఇదంతా కూడా జరిగింది ఈరోజు ధరణి వచ్చిన తర్వాత రైతాంగం నిశ్చింతగా ఉన్నది ఎక్కడ హేరాపేరి లేదు ప్రజలు యావన్ మంది ఆలోచన చేయాలి పార్టీల రైతంగా పార్టీకి అతీతంగా మీరు ఆలోచన చేయాలి ధరణి వచ్చిన తర్వాత ఇలా పెరిగిన భూముల ధరలకు గ్రామాలు ఎంత చల్లగా ఉన్నాయి రికార్డులు తారుమారు అయితలేవు ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది ఒక మాటలో చెప్పానంటే ధరణి రైతుల భూముల మీద రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక మంది అధికారులకు ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని తీసేసి అధికారాన్ని బదలాయించి మీకు రైతులకు మేము అప్పచెప్పినాం నీ బొటనవేలుతోనే నీ బయోమెట్రిక్తోనే నీ యొక్క భూమి మారుతుంది తప్ప వేరే ముఖ్యమంత్రి కూడా ఇలా అధికారం లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా మరి ఈ విధమైన ధరణి ఉంది కాబట్టి నేరుగా వచ్చి రైతు బంధు డబ్బులు వస్తున్నాయి ఎట్లా వస్తాయి మీరు సత్తుపల్లిలో ఉన్నా తల్లాడలో ఉన్నా బొమ్మకల్లో ఉన్నా ఎక్కడున్నా ఎట్లా వస్తాయి రైతు బంధు డబ్బులు పడ్డాయంటే టింగు టింగు మన మీ సెల్ మోగుతుంది సెల్ల చూసుకుంటే బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి అదేవిధంగా ధాన్యం కొన్న డబ్బులు అదేవిధంగా వస్తూ ఉన్నాయి ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే అతని ఖాతాలోకి నేరుగా డబ్బులు వస్తూ ఉన్నాయి మరి రేపు ధరను తీసేస్తామని రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నాడు ఆ రాహుల్ గాంధీకి ఇద్దరు కనా వ్యవసాయ కనా ఏదైనా నాగలు పట్టిండా రైతుల బాధలు తెలుసా ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెలివక అజ్ఞానంతో రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా ధరణి బంద్ అవుతుంది మరి ఏమొస్తుంది దాని ప్రత్యామ్నాయం మళ్ళీ విఆర్ఓలేనా మళ్ళీ పానీన కల్లేనా మళ్ళీ ఎంఆర్ఓ కార్యాలయం వ్యవసాయ శాఖ కార్యాలయం మళ్ళీ తిరుగుడేనా అన్న నాది ఎక్కి పేరంటే లావు పాంచదారు లావు తీనాదారు లావు అంటాడు అంతేనా మళ్ళీ అదే రావన్నా మీ అధికారం ఉండన్నా మీ అధికారాన్ని మీరే తీసేసుకుంటారా నేను అందుకే చెప్పినా మీ ఓటు అంటే మామూలు విషయం కాదు ఇలా కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది మిమ్మల్ని పైరవికారుల చుట్టూ దింపే రాజ్యం వస్తుంది మీ భూమి మీద పెత్తనం మళ్ళీ ప్రభుత్వానికి పోతుంది బీఆర్ఎస్కు ఓటేస్తే సంద్ర వెంకటవీరయ్యకు ఓటేస్తే మీ భూమి మీద పెత్తనం మీకే ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పాలి ధరణి ఉండన్నా పోవన్నా వినవర్తలేదు ఉండన్నా పోవన్నా ధరణి ఉండాలంటే ఒకసారి చేతులు లేవడాలి దయచేసి కెమెరాలు అక్కడ దింపానాయా బాబు జర ఒక్కసారి అక్కడ దింపాలా కెమెరాలు ఉండన్న ధరణి ఎక్కడ నేను మా ఏ మారుమూల పల్లెలు అడిగినా ఎక్కడ అడిగినా ఇదే విషయం చెప్తా ఇక పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతుండు కేసీఆర్ అంటే తెలివి లేదు రైతులు కట్టేటువంటి పన్నులు అమూల్యమైన డబ్బది దాన్ని రైతు బంధు అని రైతులకు పంచి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడతాడు రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండన్నా వద్దా ఉండాలి కదా మరి దుబారా అంటే ఆయన ఏం చేయాలి అంటే రేపు దాని అర్థమేంటి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇంటి ఇస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు గొడ్డలి భుజం మీద ఉన్నది బట్ట కప్పినరు అంతే ఒక వేటు వేస్తే ఒక దెబ్బతో కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది రైతు బంధు రామ్ రామ్ దళిత బంధు జై భీమ్ కరెంటు కాట కలుస్తుంది
మళ్ళా రెవెన్యూ రికార్డుల చుట్టూ వకీళ్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. వాళ్ళు చెప్తున్నారు కుల్ల ఓపెన్ గా చెప్తున్నారు. మరి వాళ్ళంతా చెప్పంగా కూడా మేము ఓటేస్తామంటే నేను చేయగలిగింది కూడా ఏముండదు. అది మీ ఇష్టం, మీరు ఆలోచన చేయాలి. ఆ ప్రమాదం మళ్ళా కొని తెచ్చుకుందామా? ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ని తెచ్చుకొని ఈ పైరవికారుల రాజ్యాన్ని తెచ్చుకొని మళ్ళా మన భూముల మీద పెత్తనం పొడగొట్టుకుందామా? ఆలోచన చేయాల్సింది మీరు. నేను అందుకే మిమ్మల్ని సీటు కొట్టదని రిక్వెస్ట్ చేసింది. కారణం ఏంటంటే ఆలోచన చేయాలి, మైండ్ ఓపెన్ చేయాలి. మీరు మీ గ్రామాలకు పోయిన తర్వాత కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పిండు, ఇది నిజమా అబద్ధమా దయచేసి ప్రతి ఒక్కరితో చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అప్పుడే ప్రజాస్వామ్యంలో పరిపుష్టి, అప్పుడే మనకు విజయం వస్తుంది, మనం గెలుస్తాం. కాబట్టి దయచేసి ఇక్కడ జరిగిన పనులు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ కళ్ళ ముందర ఉన్నాయి. వెంసూరు మండలం ఒకప్పుడు నేను వచ్చిన ఘోరంగా ఏడ్చేది రైతులు, చాలా బాధలు పడేది. అదే మండలంలో పుట్టిన మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మన పార్థసారథి రెడ్డి గారు, ఆయన ప్రేమతోని చాలా పాఠశాలలు కట్టించినాడు, ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కట్టించినాడు, లైబ్రరీ కూడా కట్టించినారు, ఎంతోమంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినారు. చాలా అద్భుతంగా తను సంపాదించుకున్న, తనకు పేరు ప్రతిష్ట వచ్చిన, తన కన్నభూమిని మాతృభూమిని వదిలిపెట్టకుండా ప్రేమతోని పార్థసారథి రెడ్డి గారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ యాళ్ళ నేను వచ్చిన రోజు కళ్ళకు నీళ్లు పెట్టుకొని ఏడ్చినారు రైతులు నా ముందర. ఆ వెంసూరు లిఫ్ట్ల కాడికి పోతే, సార్ కాలువ మీద నాలుగు మామిడి చెట్లు ఉన్నాయి, సాగర్ కాలువలోకి వెళ్ళి నీళ్లు తీసుకుంటే మా మోటార్లు కోసి కాలువలో పడేస్తాను సార్, వాళ్ళకు కొద్దిగా బెదిరించిపోయి నేను నన్ను బతిలాడుతూ కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా అక్కడ చెరువులన్నీ నింపుకుంటా ఉన్నాం. సండ్ర వెంకటవీర గారు నాతో పోరాడి ఆ కాలువలు తవ్వించి చెరువు నింపుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా ఇలా వెంసూరు మండలం కూడా పచ్చబడ్డది, బ్రహ్మాండంగా ఉందని మనవి చేస్తూ ఉన్నా. అన్నిటిని మించి సీతారామ ప్రాజెక్ట్, అది నా ప్రాణం లాంటి గుండెకాయ లాంటి ప్రాజెక్ట్. ఒకసారి సీతారామ 70% పనులు పూర్తయినాయి, మిగిలినవి కాబోతా ఉన్నాయి. భగవంతుడు మన్నిస్తే, మీ అందరు ఆశీర్వదిస్తే ఒక ఏడాది అర్థంలో నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి టెంకాయ కొట్టి సీతారామ ప్రాజెక్ట్ స్విచ్ ఆన్ చేస్తాం. సీతారామతో జరిగే గొప్ప లాభం ఏంటంటే, ఇలా మన కల్లూరు కొండల పక్కన వచ్చే సాగర్ కాలువ టాప కొబ్బరి బతిలాడాలి. ఇప్పుడు అంటుండే వెంకటవీర ఇంకొకసారి రావాలి సార్ నీళ్లు, నేను హెలికాప్టర్కి బస్సు ఎక్కగానే నా పక్కకు వచ్చేసాడు, ఇంకొకసారి కావాలండి కేసీఆర్ గారు నీళ్లు, ఇంకొక తడితే ఇంకొకసారి కాలు విడితే 10 రోజులు మేము గడగబడిపోతామని చెప్తారు. ఈ తన్లాట ఎన్ని రోజులు, కృష్ణలో ఎప్పటికైనా మోసమే. ఎందుకంటే 3-4 రాష్ట్రాల పంచాయతీ, మనకు నీళ్లు తక్కువ. అందుకే సీతారామ ప్రాజెక్టు మొత్తం పాత ఖమ్మం జిల్లా వరప్రదాయని కాబోతా ఉంది. సీతారామ అయిపోయిందంటే నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా దాన్ని సీద తెచ్చి పాలేరులో వేస్తూ ఉన్నాం. హెలికాప్టర్ నుంచి రాంగ నామా నాగేశ్వరరావు గారిని నేను చూపెట్టినా, అగో మన సీతారామ కాలువ పాలేరుకు వచ్చే కాలువ నామాగారు అని మేమిద్దరం కూడా కాలువను చూసి సంతోషపడ్డాం. కొద్ది రోజులలో అయిపోతుంది ఆ సీతారామ ప్రాజెక్ట్ వచ్చి పాలేరులో పడితే ఆ కాలువ ఖమ్మం జిల్లా, నా ఖమ్మం జిల్లా ఒక బంగారు తునుక అవుతుందని చెప్పి నేను మనవి చేస్తాను. ఖమ్మానికి కరువు అనే మాటే రాదు ఈ జీవితంలో రాదు. 3 పంటలు పండించి నా రైతుల మొగోళ్ళలాగా దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు, ఈ పడిగాపులు పడే దుస్థితి ఉండదు ఖమ్మం జిల్లాకని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవి కావన్నా, నీళ్లు కరెంటు దళిత బంధు రైతు బంధు ఇవి కావన్నా, లేకపోతే కర్ణాటక దమనకులు కావన్నా, సుందోప సుందులు కావన్నా, నేను నిన్ను అసెంబ్లీకి పోనీయా, నిన్ను పార్లమెంటుకు పోనీయా అని 4 రూపాయల గర్వంతో జబ్బలు జరుచుకునేటువంటి నీచులు కావన్నా, ఈ పనులు చేసేటువంటి పార్టీ కావన్నా, ఆలోచించాల్సింది మీరు. గోల్మాలు కావద్దు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మన సంత విచక్షణ మీద ఉండాలి. నేను ఇలా ఒక మాట చెప్తా ఉన్నా, సత్తుపల్లిలో కేసీఆర్ చెప్పిండు అంటే జరుగుతుంది శిలాక్షరం. ఏ దళిత బంద్ అయితే ఇక్కడ పెట్టినామో 100% ఎన్నికల తెల్లారి నుంచే దాని అమలు ప్రారంభమవుతుంది, 100కు 100% అమలు చేసే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఆ దళిత బంధు అమలయ్యే టైంలో సత్తుపల్లి నియోజకవర్గానికి నేను వచ్చి ఒక రోజంతా మీ మధ్యలో కూర్చొని మీకు అందరు కూడా ప్రతి కుటుంబానికి అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఈ చిల్లరగాల మాటలు మీరు పట్టుకోవద్దు, అవసరం లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. పార్థసారథి రెడ్డి గారు అంటే మంచి మనిషి, ఆయనకు పాపం ఏం అరమరికలు తెలివై, ఆయన వ్యాపారం ఏందో, ఆయన పద్ధతి ఏందో, ఆయన సైంటిస్టు వాస్తవానికి, ఆయన మెడికల్ ఫ్యాక్టరీ ఏందో,
ఇంకోటి పట్టించుకోవడం తప్ప. నేను రమ్మని రిక్వెస్ట్ చేసినా అన్నా మీరు రావాలి, మీ అటువంటి వ్యక్తులు రాజకీయాలు రావాలంటే కష్టం మీద నేను ఒప్పించి నన్ను అడగలే ఆయన రాజ్యసభ కావాలని నేను పిలిచి ఆయనకు రాజ్యసభ మెంబర్ ఇచ్చి మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పిన ఆయన కూడా అంటాడు, ఆయన నాతో బాధపడకుండా అంటా ఉన్నాడు, సార్ మరి ఇంత ప్రేమ చేసి దళిత బంధు పెడితే ఎన్నికల కోసం పెట్టిందని బదనాం చేస్తున్నారు సార్ అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. దళిత బంధు ఎన్నికల కోసం పుట్టించిందా కేసీఆర్? దళిత సమాజం నేను చెప్పిన విషయం ఆలోచించేయాలి. నేను తెలంగాణ మొత్తం దళిత సమాజానికి ఈ సత్తుపల్లి నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నా, మీకోసం మంచి చేసేటువంటి, మిమ్మల్ని జాగృత పరిచేటువంటి, మీ వికాసాన్ని మనసు నిండా కోరుకునేటువంటి కేసీఆర్ లాంటి నాయకుని మీరు పొడగొట్టుకోవద్దు అని మనవి చేస్తూ ఉన్నా. ఇట్లాంటి వాళ్ళు రారు, మీ గురించి ఇంతకుముందు ఎవడు చేయలే, ఎవడు ఆలోచన చేయలే, ఇలా ధైర్యం చేసి చేస్తున్నది మేము కాబట్టి దాన్ని కొనసాగించుకోవాలంటే బీఆర్ఎస్ను కూడా అధికారంలో కొనసాగించే ప్రక్రియ మా దళిత జాతి తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ రకంగా ఇంకా కొన్ని చిన్న చిన్న కోరికలు ఏవో ఉన్నాయి, అవి కూడా తప్పకుండా తీరేటువంటి. కల్లూరు తల్లాడ పెనుబలిలో 4 లేన్ రోడ్డు కావాలని అడుగుతూ ఉన్నారు, సెంట్రల్ లైటింగ్ కావాలని అడుగుతూ ఉన్నారు, గొర్రెల కాపర్లకు 2వ విడత స్టార్ట్ అయింది, అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, దానికి ఇబ్బంది లేదు. ఆ రకంగా మిగిలిన పనులన్నీ కూడా చేసి పెడతాం. ఈ చిన్న చిన్న పనులు లెక్క కాదు, మనకు ఈ సమస్య కాదు. అందులో వెంకటవీరయ్య గారు నాకు చాలా దగ్గర మనిషి, చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన అంటే మాకు గౌరవం ఉంది. ఆయన గట్టిగా అడిగితే ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కాదనే పరిస్థితి కాదు, చాలా పలుకుబడిన వ్యక్తి, మంచి వ్యక్తి. కాబట్టి వెంకటవీరయ్య గారిని అత్యంత అఖండమైన మెజార్టీతో గెలిపించి సత్తుపల్లి సత్తా దాటాలి, సత్తుపల్లి యొక్క సత్వ చూపెట్టాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈ ఫాల్తుగాళ్ళు, ఈ పనికి మాలిన వాళ్ళు, రాజకీయాల్లో ఇంత అహంకారపూరితంగా మాట్లాడేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. గడియారాలు వంచుడు, పైసలు వంచుడు, మందు గుండు సామాగ్రి దించుడు, ఇదా రాజకీయం? దీన్నే అంటారా రాజకీయమని? నువ్వు ఇచ్చే 60-70 రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు, ఎవరికి కావాలని 70 రూపాయలు 80 రూపాయల గడియారం కావన్నా? ఆ గడియారంలో బొమ్మ కావన్నా? లేకపోతే మన కడుపు నిండా అన్నం మనకు ఆత్మ గౌరవంగా? అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు, మనం ఇవ్వలతోనైతే విడిపోయినామో అదే బాడల్లో మీరున్నారు. వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం మీకు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చింది అంటే తెలంగాణ, సింగల్ రోడ్ వచ్చింది అంటే ఆంధ్ర. అంటే రేపు దాని అర్థమేంటి? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇంటి ఇస్తూ ఉన్నారు మీకు. ఇప్పుడు గొడ్డలి భుజం మీద ఉన్నది బట్ట కప్పినరు అంతే. ఒక వేటు వేస్తే ఒక దెబ్బతో కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది? రైతు బంధు రామ్ రామ్, దళిత బంధు జై భీమ్, కరెంటు కాట కలుస్తుంది, మళ్ళా రెవెన్యూ రికార్డుల చుట్టూ, వకీళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలి. వాళ్ళు చెప్తున్నారు, కుల్ల ఓపెన్గా చెప్తున్నారు. మరి వాళ్ళంతా చెప్పంగా కూడా మేము ఓటేస్తామంటే నేను చేయగలిగింది కూడా ఏముండదు, అది మీ ఇష్టం.